బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి కాతేరులో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు సభ ముగిసింది. అయితే ఈ సభలో చంద్రబాబుకి ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే బొకేలు తీసుకుని, దండలు తీసుకుని చంద్రబాబు దగ్గరికి భారీగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు రావడానికి ప్రయత్నించారు. స్టేజ్ మీద ఉన్న చంద్రబాబుని స్టేజ్ మీదే కలిసి బొకేస్ ఇవ్వడానికి వాళ్ళంతా ఇంత అత్యుత్సాహం ప్రదర్శించారో మనం చూస్తున్నాం. ఈ టైంలో ఒక్కసారిగా పబ్లిక్ పెరగడంతో వేదికపై తోపులాట పెరిగిపోయింది. జనం చాలా దూకుడుగా రావడంతో చంద్రబాబు కింద పడబోయారు. అయితే సడన్ గా ఆయన్ని ఆ పక్కనే ఉన్న ఆయన పర్సనల్ సెక్యూరిటీ గట్టిగా పట్టుకుని మళ్ళీ కింద పడకుండా ఆపడంతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. చాలా క్లియర్ గా ఆ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. చాలా క్లియర్ గా చంద్రబాబు చుట్టూ పెద్ద సంఖ్యలో బొకేలు పట్టుకుని, పూల దండలు పట్టుకుని ఆయన్ని కలవడానికి, ఆయనకి బొకేస్ ఇవ్వడానికి, ఆయనతో ఫోటోలు దిగడానికి చాలా మంది కార్యకర్తలు అభిమానులు అత్యుత్సాహం చూపించారు. ఇన్ఫ్యాక్ట్ కొద్ది మంది మాత్రమే ఉండాల్సిన వేదిక మీదకి పెద్ద సంఖ్యలో వాళ్ళంతా వచ్చి చేరడంతో చంద్రబాబుని కూడా ఒకనొక టైంలో తోసేసినంత పని అయింది. దీంతో చంద్రబాబు తన్ని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించిన టైంలోనే పక్కనే ఉన్న సెక్యూరిటీ ఆయన కింద పడకుండా వెంటనే ఆపారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఇద్దరు సెక్యూరిటీలు వెంటనే చేతులు అడ్డుపెట్టి చంద్రబాబు కింద పడకుండా ఆపడంతో ఆయనకి ప్రమాదం తప్పినట్టయింది. రైట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్స్ చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా మనం సభ దగ్గరికి చంద్రబాబు చేరుకున్నప్పుడు, అంటే ఆయన ప్రసంగం కంటే ముందు చోటు చేసుకున్న పరిణామాలు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. చంద్రబాబు సభా ప్రాంగణం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి వెళ్ళాక ఆయన ప్రసంగం కూడా మొదలు కాకముందే చాలామంది స్టేజ్ ఎక్కి ఆయన్ని పలకరించడానికి, ఆయనకి బొకేస్ ఇవ్వడానికి, విష్ చేయడానికి, పూలదండలేసి ఫోటోలు దిగడానికి చాలామంది తాపత్రయపడ్డారు. అయితే ఆయనకున్న పర్సనల్ సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళని వెంటనే కిందకి పంపించేశారు. కానీ ఆయన స్పీచ్ పూర్తయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ అదే హంగామా స్టేజ్ మీద కనిపించింది. ఆయన్ని కలవడానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమానులు స్టేజ్ మీదకి రావడంతో ఒక్కసారిగా చంద్రబాబుని తోసేశారు వాళ్ళు. దీంతో ఆయన కింద పడబోయారు. కానీ వెంటనే అలర్ట్ అయిన ఆయన సెక్యూరిటీ చేతులు అడ్డుపెట్టి చంద్రబాబు కింద పడకుండా ఆపారు. ఎన్నో కేసులు పెట్టారు. ఉదాహరణకి నేనే కోరుతా ఉన్నాం, మీ నాయకుడు ఏ గొప్ప మన తెలుగుదేశం పార్టీతో మైత్రి చేశారో గుర్తించండి. ఇలాంటి ఒక రాజమహేంద్రం వేదిక మీద కొద్దిసేపటి క్రితం రాజమండ్రి కాతేరు వద్ద జరిగిన టీడీపీ బహిరంగ సభలోని దృశ్యాలు ఇవి. లెఫ్ట్ సైడ్ బాక్స్లో చంద్రబాబు ప్రసంగానికి ముందు, రైట్ సైడ్ బాక్స్లో ఆయన ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. రెండుసార్లు కూడా చంద్రబాబు వేదిక దగ్గరికి చేరుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలు స్టేజ్ మీదకి రావడానికి ప్రయత్నించారు. కానీ వేదిక మీదకి కొంతమందికి మాత్రమే అనుమతి ఉంది అని చెప్పి కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి కిందకి పంపించేశారు ఆయన సెక్యూరిటీ. అంతేకాదు చంద్రబాబు కూడా ఆయన ప్రసంగించకుండానే చాలామంది వచ్చి ఆయన్ని విష్ చేయడానికి, ఆయన్ని కలవడానికి స్టేజ్ మీదే వచ్చి కలవడానికి ప్రయత్నించడంతో ఆయన కూడా కాస్త అసహనానికి గురయ్యారు. ఆయన వారించిన నేపథ్యంలో ఆయన పర్సనల్ సెక్యూరిటీ అలర్ట్ అయి వాళ్ళందరినీ కూడా మెట్ల మించి కిందకి దించేస్తున్న దృశ్యాన్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా కొంతమంది వాగ్వాదానికి కూడా దిగారు. బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఆయన్ని కలవాలని వాళ్ళు తాపత్రయపడ్డం. కానీ ఆయన సెక్యూరిటీ అలాగే పోలీసులు కూడా ఇది సమయం కాదు, ఆయన ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత ఆయన్ని కలవచ్చని వాళ్ళంతా చెప్పి వాళ్ళని పంపించేశారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు ప్రసంగం పూర్తయిపోయిందో కనీసం ఆయన వేదిక నుంచి కిందకి దిగేంత సమయం కూడా ఆయనకి ఇవ్వలేదు. ఒక్కసారిగా మళ్ళీ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేజ్ మీదకు చేరుకున్నారు. దీంతో చంద్రబాబుకి కనీసం నుంచోవడానికి కూడా ప్లేస్ దొరక్క ఆయన అదుపు తప్పి కింద పడిపోబోయినంత పనైంది. వెంటనే అలర్ట్ అయిన ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఇద్దరు చేతులు అడ్డుపెట్టి ఆయన కింద పడకుండా అదుపు చేయగలిగారు. ఇది చంద్రబాబు ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత సిచ్యువేషన్. ఒక్కసారిగా క్రౌడ్ ఇలా స్టేజ్ మీద పెరగడంతో కంట్రోల్ చేయడం సెక్యూరిటీకి, పోలీసులకి కూడా తలకు తల మీదకి వచ్చినంత పనైంది. సైకిల్ 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 కావాలి, కార్ లెట్స్ కుర్రా కావాలి.